ఏపీ 13 టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురంలోని రామనగర్లో ఉన్న యాదవ కళ్యాణ మండపంలో పోతుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ 2023 లో జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అనంతపురం కడప కర్నూలు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా బరిలో ఉంటానని గ్రాడ్యుయేట్స్ అందరూ తప్పక బలపరచాలని కోరారు. రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. విద్యార్థి ఉద్యోగుల సమస్యలపైన, పేద మధ్యతరగతి ప్రజల సమస్యలపైన, రైతు సమస్యలు, కార్మికుల హక్కుల కోసం, ఉద్యోగ ఉపాధ్యాయుల నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తనను ప్రతినిధిగా శాసన మండలికి పంపడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాన్ని అందించాలని మీడియాతో తెలిపారు. ప్రతి పెన్షన్దారుడు నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, మీరందరూ నాకు అండగా నిలవాలని చేతులెత్తి నమస్కరిస్తూ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నా. నేను ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 2007లో ఇదే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి సహకారంతో ఆనాడు నాకు అండగా నిలిచి తిరిగి 2023 ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, సహకారం, ఆ ఓట్లు గణనీయంగా నాకు రావడం నన్ను ఈ 15 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో, ఉద్యమాల్లో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించేటువంటి ఒక గొంతుకు మీరందరూ అందించినటువంటి సహాయమే. ఆ సహాయం ద్వారా ఈరోజు తిరిగి ఇంకా శక్తిని కూడగట్టుకొని నేను ఎక్కడా కూడా సాధారణంగా జరిగేటువంటి రాజకీయాలు కానీ లేదా రాజకీయ నాయకుల మాదిరి అవినీతి అక్రమాలతో పాటు లేదా ప్రతి పంచాయతీలోనూ ప్రతి దందాలోనూ పాల్గొనేటువంటి స్వభావం నాది కాదు. నా చేతనైనటువంటి సహాయం ఒక చదువుకున్నటువంటి విద్యావంతునిగా ఎవరికి ఏ సమస్య వచ్చినా, కులాలకు మతాలకు అతీతంగా ఎవరు ఏది సమస్యలో ఉన్నా నా వంతు బాధ్యతగా ఆ సమస్య పరిష్కారం కోసం ముందుండి ముందుకు నడిచేటువంటి వ్యక్తిగా ఈరోజు మీ ముందుకు వస్తున్నా. అదే కోవలోనే ఈరోజు అనేక మందిని మీరు చూశారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదా అనేక అంశాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మీ ముందుకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి గతంలో చూశారు. భవిష్యత్తులో ఈరోజు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈనాటి ముఖ్యమంత్రి ఆయన ఇచ్చినటువంటి నిరుద్యోగుల హామీలు పరిష్కారం అయినాయా లేదా అనేటువంటిది ఒక్కసారి నిరుద్యోగ యువత ఆలోచించాలా? లేదు, ఈ నిరుద్యోగ యువత సమస్య పరిష్కారం కావాలని ఎవరైతే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపొందారో ఈ 6 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఈ నిరుద్యోగ యువతకి అండగా నిలిచారా లేదా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసన మండలిలో గొంతు విప్పారా లేదా అనేటువంటిది పరిశీలించాలని, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యల కోసం 100,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు న్యాయబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతి 5 సంవత్సరాలకు ఇచ్చేటువంటి పీఆర్సీ మాకు కావాలా, మీరు ఫిట్ చేసినటువంటి ఐఆర్ ప్రకారం మాకు పీఆర్సీ ఇవ్వాలా అని చెప్పి ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తే వారి మీద అక్రమ కేసులు బలాయించడం, ఆ ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి సమాజంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని మానసికంగా వేధించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. వారు చెప్పి వారు నియమించినటువంటి ఉద్యోగాలు, గ్రామ సచివాలయ ఉద్యోగాల్ని 1,36,000 ఉద్యోగాల్ని మేము భర్తీ చేశామన్న ముఖ్యమంత్రి గతంలో భారత రాజ్యాంగం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగస్తుల యొక్క రూల్స్ ప్రకారం కానీ లేదా ఆ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అప్రెంటిషిప్ విధానం ఒక్కసారి మనం చూస్తే, నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినప్పుడు మొదటి అపాయింట్మెంట్ మొదటి సంవత్సరం 1,200 వేతనంతో పనిచేశా, 2వ సంవత్సరం 1,500 వేతనంతో పనిచేశా, 3వ సంవత్సరం ఆటోమేటిక్గా నా ఉద్యోగం రెగ్యులరైజ్ అయ్యి పూర్తి స్కేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని నిబంధనలు వర్తించి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను విధులు నిర్వర్తించాను. కానీ ఈరోజు అదే ప్రభుత్వ ఉద్యోగి గ్రామ సచివాలయం ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతితో నియామకం చేపట్టి వారికి 2 సంవత్సరాలు దాటిన ఇప్పటికి దాదాపు 6 నెలల నుంచి 8 నెలలు పూర్తి కావస్తుంది.
వారి 2 సంవత్సరాల పదవిని పూర్తి చేసుకుని వారిని భర్తీ చేయకోకుండా రెగ్యులరైజ్ చేయకోకుండా మానసికంగా వేధిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసాం. ముఖ్యమంత్రిగా ఈనాటి జగన్మోహన్ రెడ్డి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉద్యోగస్తులది ప్రధానమైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని లక్షల మంది రాష్ట్రంలో ఉద్యోగస్థ ఉపాధ్యాయ కార్మికులు ఉద్యమం చేస్తూ ఉంటే ఆ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క వారం రోజుల్లో ఆ సమస్యకు పరిష్కారం చేసి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మాటలు 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఆచరణలోకి వచ్చాయో ఒక్కసారి ఆ సిపిఎస్ ఉద్యమ నేతల్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా కాంట్రాక్ట్ విధానం రాష్ట్రంలో దేశంలో లేనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి ఈనాటికి దాదాపు 20 సంవత్సరాల పైబడి వివిధ శాఖల్లో లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ వారు పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఆ కుటుంబాలకు నిజంగా ఏదైనా ఉద్యోగి అకాల మరణం చెందితే ఏదైనా ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి వర్తించేటువంటి బెనిఫిట్స్ ఎక్కడ వస్తున్నాయి? ఇప్పటికీ రాష్ట్రంలో లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రాయలసీమ ప్రాంతంలో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని రెగ్యులర్ చేస్తాననేటువంటి మాట ఎంతవరకు ఆచరణలోకి వచ్చిందో ఆలోచించమని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి డాక్టర్ పోతుల నాగరాజు, బీసీ నాగరాజుగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా అవుట్సోర్సింగ్, ఈరోజు అవుట్సోర్సింగ్ విధానానికి ఒక పాలసీ లేదు. ఎవరో డబ్బున్న వ్యక్తి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని చదువుకున్నటువంటి నిరుద్యోగులతో లక్షల లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని ఒక ఉద్యోగం ప్రభుత్వం నియమించేటువంటి ఉద్యోగాల్లో ఒక ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ నియామకం అవుట్సోర్సింగ్ ద్వారా ఏర్పాటు చేసి ఆ ఉద్యోగస్తులందరికీ ఎవరైతే రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నామో వారందరినీ టైం స్కేల్ ఉద్యోగస్తులుగా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చే బెనిఫిట్స్ అందరినీ కూడా అందిస్తున్నానటువంటి ముఖ్యమంత్రి యొక్క మాటలు ఎక్కడ ఆచరణలో సాధ్యమయ్యాయో ఒక్కసారి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచన చేయాలని. అదే ముఖ్యమంత్రి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు నిరుద్యోగ యువతని నిర్లక్ష్యం చేసింది, రాష్ట్రంలో కమల్నాథన్ కమిషన్ చెప్పినటువంటి నివేదిక ఇచ్చినటువంటి ప్రకారం 765,000 ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండాలా? ఇప్పటికీ 237,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇప్పటికీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల చెవుల్లో మారుమవుతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? మీరు చెప్పినటువంటి 230,000 ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారు అని చెప్పి నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది. ఇలా ఈరోజు ఉన్నత విద్య విశ్వవిద్యాలయాల్లో దాదాపు 16 విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 80% చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయలేకపోగా అక్కడ కూడా కాంట్రాక్ట్ టైం స్కేల్ పేరుతో ఉద్యోగస్తుల్ని పిహెచ్డి చేసి తమ జీవితాన్ని సర్వస్వంగా త్యాగం చేసి ఉన్నత విద్యలో మెరుగైనటువంటి ప్రమాణాలు చేపట్టాలని చెప్పి ఎంఫిల్ పిహెచ్డి చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కింద పనిచేసేటువంటి యూనివర్సిటీ ఉపాధ్యాయ వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్స్ అంటారు. కానీ విశ్వవిద్యాలయాల్లో 180% ఖాళీగా ఉంటే ఆ ఖాళీల భర్తీని ఈ కాంట్రాక్ట్తో పనిచేసేటువంటి యువత పనిచేస్తూ ఉంటే వారికి చాలీ చాలని వేతనాలు ఒకవైపు, మరొక వైపు లక్షల వేతనాలు ఇచ్చేటువంటి పోస్టులు ఖాళీగా పెట్టి భర్తీ చేయకపోవడం వేల మంది పిహెచ్డి చేసినటువంటి వారికి ఎక్కడ ఉన్నాయి యూనివర్సిటీల్లో ఖాళీలు అని చెప్పి ఎదురు చూసేటువంటి ప్రయత్నం ఉంది, వాటిని భర్తీ చేయాలని చెప్పి మరొక వైపు. ఇలా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇలా ప్రతి ఒక్కరిని సంక్షోభంలోకి నెట్టినటువంటి ముఖ్యమంత్రి గారిని, ఈ వర్గాల ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీని ఏనాడైనా శాసనమండలిలో ప్రశ్నించారా? ఆ ప్రభుత్వం ఈ వర్గాలకు చేస్తున్న అన్యాయం పైన నిలదీశారా అని చెప్పి ఈ ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని, సిపిఎస్ ఉద్యోగస్తుల్ని
గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్ని డాక్టర్ పోతుల నాగరాజు అభ్యర్థిస్తున్నారు. మీ గొంతుక నేనవుతా, మీ సమస్యల పరిష్కారం కోసం మీ పక్షాన శాసన మండలిలో బలమైనటువంటి వాదన మీ సమస్య పరిష్కారమయ్యే అంతవరకు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా నిలదీసేటువంటి దమ్ము, నిలదీసేటువంటి సత్తా నాకుంది. మీరందరూ నన్ను ఆశీర్వదించండి, మీరందరూ నాకు అండగా నిలవండి, మీ అందరి మద్దతు నాకు ఇవ్వండి అని చెప్పి పేరు పేరున ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప, అనంతపూర్, కర్నూలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి ఎవరైతే ఓటర్గా అర్హులో డిగ్రీ చదువుకున్నటువంటి యువత కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్ అయినటువంటి పెన్షనర్స్, ఇలా ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా ప్రభుత్వం దృష్టికి, పాలకవర్గాల దృష్టికి ప్రశ్నించేటువంటి గొంతుగా అవుతాను. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలు, ఈరోజు సమాజంలో ఉన్నత చదువు చదువుకొని ఒక ఫ్యాషన్గా ఒక ప్రొఫెషనల్గా ఈ సమాజంలో నా వంతు బాధ్యత సమాజానికి నేను సేవ చేయాలని వచ్చినటువంటి జర్నలిస్టులని ఈ ముఖ్యమంత్రి గారు ఎంత మానసికంగా హింసిస్తున్నారో మనం అందరూ చూసాం. ఈరోజు జర్నలిస్టులకు కులాల వారుగా చూసేటువంటి సంప్రదాయం, జర్నలిస్టులకు తనకు అనుకూలమైనటువంటి పత్రికా ఛానల్లో పనిచేసేటువంటి సంప్రదాయం, కానీ భారత రాజ్యాంగంలో 4వ పిల్లర్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టేటువంటి జర్నలిజంని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి మధ్య కూడా విభజన తీసుకొచ్చి సంక్షోభంలోకి నెట్టివేసినటువంటి జర్నలిస్టుల యొక్క గొంతుకును కూడా నేను అవుతా. ఎవరైతే జర్నలిస్ట్ అవుతారో వారికి ఖచ్చితంగా సమాచార శాఖ ప్రభుత్వం ద్వారా అక్రిడేషన్ ఇప్పించేటువంటి బాధ్యత, ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి గతంలో ఏవైతే జర్నలిస్టుల కాలనీల కోసం, జర్నలిస్టుల సొంత ఇంటి కోసం ఆ చట్టాన్ని యథావిధిగా తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టుకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వారి కుటుంబాన్ని వారి పిల్లల యొక్క ఉన్నత చదువులు అయితేనేమి, మెరుగైనటువంటి వైద్యం అందించడం కోసం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమానంగా ఏ విధంగా ఇస్తుందో, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు జర్నలిజంలో ఫ్యాషన్గా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకి నా యొక్క గొంతుగా వారి సమస్యల పరిష్కార వేదికగా నేను ఉంటానని చెప్పి, అదేవిధంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ఈరోజు ఇప్పటికీ 3 ఎమ్మెల్సీని మనం చూసాం, రేపు జరిగేటువంటి 4వ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం రాయలసీమ ప్రాంతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి ఆలోచించే నాతులు లేడు. ఒకవైపు వ్యవసాయ రంగానికి కాదు, సాగునీరు కాదు, తాగడానికి కూడా నీటి లేనటువంటి సమస్యను ఈరోజు సృష్టించారు. అదేవిధంగా మౌలిక వసతులు, పరిశ్రమలు, ఇలా అనేక అంశాలపైన కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ మొదలుకొని రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మొదలుకొని రాయలసీమ జిల్లాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయమని చెప్పి, కడప స్టీల్ ప్లాంట్ని, అదేవిధంగా గుంతకల్లు రైల్వే జోన్ని, మన 3 జిల్లాల్లో మూతబడినటువంటి పాత పరిశ్రమల్ని పునరుద్ధరించాలని, కియా లాంటి పరిశ్రమల్ని ఈ జిల్లాకు కడప, కర్నూలు, అనంతపురి ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థలు ఏవైతే ఈ ప్రాంతంలో ఉన్నత విద్యకు, టెక్నికల్ ఎడ్యుకేషన్కు, హైయర్ ఎడ్యుకేషన్కు ఉపయోగపడేటువంటి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతో మొదలుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి హామీల్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతోనూ మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వంతోనూ గట్టిగా పోరాడేటువంటి నాయకత్వానికి, గొంతుకకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా పేరు పేరున మరొక్కసారి డాక్టర్ పోతుల నాగరాజు, గతంలో బీసీ నాగరాజుగా ఈ 3 జిల్లాల్లో రాష్ట్రంలో నా పేరు పాపులర్, ఆ నాగరాజు మీ ముందుకు వస్తున్నాడు. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి నన్ను ఆశీర్వదించాలని మరొక్కసారి చేతులెత్తి జోడిస్తూ అభ్యర్థిస్తున్నాను.